ప్రైస్ ది లార్డ్ ఒక పాట పాడి దేవుని స్తుతించుకుందాము దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు రాజాది రాజువు నీవే యేసు ప్రభు రాజాది రాజువు నీవే యేసు ప్రభు మహిమా ఘనత నీకే చెల్లునుగా మహిమా ఘనత నీకే చెల్లునుగా దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు రాజాది రాజువు నీవే యేసు ప్రభు రాజాది రాజువు నీవే యేసు ప్రభు మహిమా ఘనత నీకే చెల్లునుగా మహిమా ఘనత నీకే చెల్లునుగా ఆది అంతము నీవే అల్పమే కరు స్తుతులకు యోగ్యుడు నీవే మారని వాడవు నీవే స్తుతులకు యోగ్యుడు నీవే మహిమా ఘనత నీకే చెల్లునుగా మహిమా ఘనత నీకే చెల్లునుగా దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు రాజాది రాజువు నీవే యేసు ప్రభు రాజాది రాజువు నీవే యేసు ప్రభు మహిమా ఘనత నీకే చెల్లునుగా మహిమా ఘనత నీకే చెల్లునుగా నాదు కాపరి నీవే నా నిరీక్షణ నీవే నారు కాపరి నీవే నా నిరీక్షణ నీవే నాదు రక్షణ నీవే నా గమ్యము నీవే నాదు రక్షణ నీవే నా గమ్యము నీవే మహిమా ఘనత నీకే చెల్లునుగా మహిమా ఘనత నీకే చెల్లునుగా దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు రాజాది రాజువు నీవే యేసు ప్రభు రాజాది రాజువు నీవే
యేసు ప్రభు మహిమ ఘనత నీకే చెల్లునుగా మహిమ ఘనత నీకే చెల్లునుగా మహిమ ఘనత నీకే చెల్లునుగా మహిమ ఘనత నీకే చెల్లునుగా. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జూమ్ యాప్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధన క్రమాలు, వాక్యోపదేశాలు మరి మీ అందరికీ ఉపయోగకరంగా ఈ లాక్డౌన్లో కూడా వాక్యము మీ దగ్గరికి వస్తున్నందుకు ఆ దేవాదేవుణ్ణి నేను ఎంతగానో అభినందిస్తూ ఆయన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి వాక్యాన్ని, శాంతి టీవీ ద్వారా వస్తున్న ఈ వాక్యం మరి వినాలని, దానివల్ల మీరు పొందుతున్న ఆదరణ ఆశీర్వాదాలు మరి మీ యొక్క ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ తెలియచేయాలని, సందేహాలు ఉన్న వేళ మరి సందేహ నివృత్తి కూడా చేయటానికి మీ యొక్క పాస్టర్ గారుగా నేను ఎప్పుడు ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మిక్కులుగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క లాక్డౌన్లో మీరు మాకు ఇచ్చినటువంటి ఒక తను మీడియా ద్వారా వాక్యాన్ని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. శాంతి టీవీ వారిని దీవించండి, వారు ఇంకా నైనా మీ సేవలు అందించే భాగ్యాన్ని ప్రసాదించమని, అలాగే తండ్రి మా సంఘం ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలను బట్టి వందనాలు, జరిగిస్తున్న నాయన ప్రతి నాయకుడిని బట్టి కూడా వందనాలు. ప్రభువా, ఇదిగో నాయన ఈ వాక్యం విని, వాక్యం మీద నుంచి వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ముందుకు అడుగు వేయడానికి సహాయం దయచేయమని, వ్యక్తిని కాక వ్యక్తిలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆ వాక్యం మీదైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వినగల చెవిని గ్రహించే మనస్సును మాకు అందరికీ ప్రసాదించమని యేసువారి దివ్య నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘము, మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మీ అందరూ క్షేమంగా ఉన్నారని, సుభిక్షంగా ఉన్నారని దేవాది దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అనేక మంది గతించారు ఈ దినాన్ని చూడలేక, మనల్ని ఏ సజీవులుగా ఉంచాలని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ గృహాలలో కూడా ప్రార్థన వాక్యం రెండు పనవేసుకొని ఉండాలని సేవకుడుగా కోరుతున్నాను. దేవుని వాక్యం ఈ దినకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠం ఎబ్రీలకు రాసిన పత్రిక 13:15-17 చదువుతూ ఉన్నాను. మీరు బైబిల్ని తెరచి దయచేసి నాతో ఏకీభవించాలని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. 16 చదివి 17 తర్వాత ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటగా ఈ దినం మనం ధ్యానం చేయబోయే మాట ఉపకారమును
ధర్మము చేయ మరచి పోకుడి. ఈ మాట మీరు గమనిస్తున్నారా? హెబ్రీ పత్రిక 13:16లో ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. మరచిపోకుడి, మరలా చెప్తున్నాను, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఈ మాట ప్రతి ఒక్కరు ఉపయోగిస్తుంటారు. క్రైస్తవులనేవారు, సంఘ కాపురులు అనేవారు అందరూ కూడా ఉపయోగిస్తున్నారు ఈ మాట. ఎక్కడ? మనకిస్తున్నటువంటి అనేక కవర్ల మీద, ఎవరికైనా ఏదైనా మనం చేస్తున్నప్పుడు, ఏదైనా మనం వారికి అర్పణగా ఇస్తున్నప్పుడు మనం రాస్తున్నటువంటి ఈ వాక్యం. చాలా వాక్యాలు ఉన్నాయి ఇలాగని. పెళ్లికి కొన్ని వాక్యాలు సెలెక్ట్ చేసుకొని రాస్తూ ఉన్నాం, బర్త్డేలో కొన్ని వాక్యాలు మనం వాడుతూ ఉన్నాం, అలాగే చనిపోయిన వారికి కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి, కొన్ని పాటలు ఉన్నాయి. ఇది మనకు ఆనవాయితీగా అలవాటైపోయినటువంటి వాక్యాలు మాటలై ఉన్నాయి. ప్రేమని దేవుని సంగమ హెబ్రీలు రాసిన పత్రిక, సహజంగా పౌలు గారు రాశారని నేను అంటున్నాను. మరి చాలా మంది పౌలు గారు రాయాలంటారు, మరి అది మనం ప్రక్కన పెట్టి పౌలు గారే రాశారు అనుకుని మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే, ఈ హెబ్రీలకు మరి పౌలు గారు రాస్తూ ఉపకారము నువ్వు ధర్మమును చేయ మర్చిపోవద్దు అంటున్నాడు. ఏం మర్చిపోకూడదు? మనము ఉపకారము ధర్మము చేయటం మర్చిపోకూడదు. ఏంటి ఉపకారము చేయాలి? ఏంటి ఉపకారం అంటే ఇతరులకు మేలు చేయటం. నీకున్న దాంట్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది ఉపకారము చేయాలి. తర్వాత నిన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో వాటన్నిటిలో నుండి నువ్వేం చేయాలి? ధర్మము చేయాలి. ధర్మం, ధర్మం అంటే నీవు మరి చేయవలసినటువంటి దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. దేవుడు పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన ధర్మము చేయమని, ఉపకారాలు చేయమని చెప్పాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అందరికీ ఉపకారి అని రాయబడింది. అందరికీ ఉపకారం చేస్తాడు, ఏ స్వార్థ చింతన లేకుండా, ఏమీ మన దగ్గర నుండి ఆశించకుండా, ఇచ్చింది మరలా అడగకుండా, ఎంత ఇచ్చానో మనకు చెప్పకుండా, ఇచ్చినవన్నీ అందరికీ చాటించి నేను ఇంత ఇచ్చానని చెప్పకుండా, ఆయన మాత్రమే హృదయంలో దాచుకొని ఇంత నేను నీకు ఇవ్వగలనయ్యా అనేటువంటి సంపూర్ణమైన మనస్సు కలిగి ఆయన ఇస్తూ ఉంటాడు. కనుక మనది ఆయన మనకు మర్చిపోకుండా ఇచ్చినట్లు మనము కూడా మర్చిపోకూడదు. ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేక పిల్లలారా, ఏం మర్చిపోకూడదు? మనము ఉపకారమును ధర్మమును చేయట మర్చిపోకూడదు. కానీ ఒక ప్రశ్న మనకు తలెత్తుతూ ఉంటుంది. ఏంటది ప్రశ్న? ఎవరికి రాదా? కొన్ని ఏండ్లుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని మనం వాడుకుంటూ బ్రతుకుతున్నాం. చాలా మందికి ఈ వాక్యాలు బంగారు వాక్యాలుగా వాడుతున్నారు. ఎందుకంటే దాని వెనక ఏముంది, ముందు ఏముంది అనేది ఎవరు చదవరు. బైబిల్ చదువుతున్న చాలా మందికి నేను గమనించింది ఏంటంటే, బైబిల్లో ఏ సందర్భంలో ఈ వాక్యము రాయబడిందో తెలియక ఒక వాక్యాన్ని ముక్కు పుటాన పట్టుకొని వారు దీన్నే పట్టుకొని తరతరాలు మన సంప్రదాయ బద్ధంగా మతపరమైన క్రైస్తవులుగా సాగిపోతున్నాం. ఎందుకంటే బైబిల్ని తరచి తరచి చదివేవారు లేరు, బైబిల్ని పరిశీలన చేసేవారు లేక, ఏదో చాలా మంది అనేక పుస్తకాలు రాస్తూ ఉన్నారు కానీ బైబిల్లో ఉన్న సత్యాలను మర్మాలను రాయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే సామాజిక భయము, క్రైస్తవులన్న భయము, అనేక భయాలు మనకు ఉన్నాయి, వెంబడిస్తున్నాయి. మరి ఈ దినాలే కాదు, ప్రారంభ శతాబ్దంలో సత్యం చెప్పిన పౌలు గారిని కొట్టారు, కిటికీలో నుండి తోసేశారు. సత్యం చెప్పిన యేసయ్యను సిలువ వేశారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన శాస్త్రవేత్తను చంపేశారు, ఎండలో ఒక బాగా ఎండబట్టి చంపేశారు ఆయన్ని. అలాగా సత్యానికై అనేక మంది ప్రాణాలు ఇచ్చారు, 12 మంది శిష్యులు కూడా. సత్యమనే యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటించి యేసు పునరుత్డి తిరిగి లేచారని చెప్పడంతో అది అబద్ధమని ఆ కాలంలో ఉన్న వారందరూ కూడా చంపేశారు. ఏం చెప్పబోతున్నాను? నేను మనోహర్ అనే నేను దేవుని పిలుపు పిలువబడిన వాడుగా దేవుని యొక్క సత్యాన్ని మాత్రమే చెప్తానని దైవ దర్శనం ద్వారా ఉద్యోగాన్ని అన్ని విరమించుకొని నీ దగ్గర కాదు ప్రపంచం ఎదుట నిలబడాలని కంకర్ము కట్టుకొని నేను సత్యమనే వాక్యాన్ని దట్టి కట్టుకొని నిలబడటానికి కారణం ఏంటంటే, ఆయన నాతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, సత్యం చెప్పడంలో భయపడవద్దు అని చెప్పడంతో ఆ ధైర్యాన్ని పునికి పుచ్చుకొని ఆయన బిడ్డగా, ఆయన పోలికలు పొందుకున్న వాడుగా నిలబడ్డాను. ఈ దినం సత్యము దాచిపెట్టి
చెప్పి అబద్ధాలు చెప్తే చాలా డబ్బులు వస్తాయి సేవకులకి. అలాగే లౌకికంగా మాట్లాడితే, తీయగా మాట్లాడితే అనేక డబ్బులు సంపాదించవచ్చు. లేక సర్టిఫికేట్లో వేరే కులం పెట్టుకొని, వేరే మతం పెట్టుకొని, సంఘాలలో వేరే సర్టిఫికేట్లు పెట్టుకొని రెండు ద్వంద్వంగా మనం తిరగచ్చు. బావిలో కప్పల్లాగా, కప్ప బావిలో జీవిస్తుంది, బయట జీవిస్తుంది. కానీ అలా కాక ఒకే ఒకటి ప్రభుత్వం దగ్గర, మన దగ్గర ఒకే కులము, ఒకే విధంగా యేసును నమ్ముకున్న వారు క్రైస్తవులుగా నిలబడి బట్టి అనేకమైన లాస్లు, అనేకమైన లాభాలు నేను పోగొట్టుకొని మరి దేవుని బిడ్డలుగా నా కుమారులు క్రైస్తవుడు అనిపించుకుంటున్నట్టుగా ధైర్యంగా ఉంటున్నాను. ఇదంతా నా గొప్ప కొరకు చెప్పడం లేదు. సత్యము మనోహర్ చెబుతున్నాడు అంటే ఆయన గొప్పతనం కాదు, సత్యాన్ని మర్మాన్ని చెప్తున్నా అన్నాడు. పౌలు గారు మాట్లాడుతుంటారు, నేను మర్మమును మీకు తెలియజేస్తాను. ఈశ్వరు అంటున్నాడు అదే పందాలు, నా నోరు తెరచి ఇంతవరకు జగత్తు ఉత్పత్తి మొదలు ఇంతవరకు చెప్పని సంగతులు చెప్తాను కానీ అందరూ చెప్పే సంగతులు చెప్తే ఏసయ్య ప్రత్యేకత ఏంటి? ప్రపంచానికి దిక్కైన ఏసయ్య, ప్రపంచము సత్యంతో నింపబడినటువంటి ఆయన మాటలు, ఆయన చెప్పిన మాటలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చెప్పలేదని సగర్వంగా ఆయన సేవకుడిగా చెప్తున్నాను. ఎవరండి సత్యాన్ని చెప్పారు? సత్యం కోసం సమాధి చేయబడ్డాడు. ఈ దినం మీరు వింటున్న, మీరు వాక్యం వింటున్న, మీరు ఏ వాక్యాన్ని మీరు విన్నా మనిషిని బట్టి వాక్యాన్ని వినొద్దు, వారి వస్త్ర ధారణ బట్టి వాక్యం వినొద్దు, వారి దర్పణాన్ని బట్టి, అతిశయోక్తిని బట్టి, తీయని మాటలు బట్టి వాక్యం వినొద్దు, వారు అబ్రాడ్ వెళ్ళొచ్చాడా, పెద్ద సేవకుడా, చిన్న సేవకుడా అని వాక్యం వినొద్దు. వాక్యము ఎలాగ రాయబడి ఉన్నది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకుడు ఎవరు? ముక్కు ముఖమాట లేకుండా చెప్పేవాడు ఎవరు అని అతని గురించి మాట్లాడుతున్నాం. ఈ దినం ఒక మర్మాన్ని లేక ఒక సత్యాన్ని మనం ఎన్ని తరాల నుండి బయట పెట్టక భయపడుతున్న వారికి ఒక మేలుకలు పోవాలని. ఆఖరి గడియలో కరోనాలోనూ, సెకండ్ స్ట్రెయిన్లో, థర్డ్ స్ట్రెయిన్లలో, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్లు ఉన్న మనము ఈ మిడతల దండు, ఇక రాబోయే సునామీలు లేక ఏమేమి వచ్చి ప్రపంచం అంతములో ఉండగా ముందు కనువిప్పు కలగాలని, ఆఖరి గడి అని మేలుకోవాలని, సత్యవాక్యం బంధించబడక ముందే మనము ఒక వాక్యమైన దేవుని కదిలే దేవుని ఆలయాలు కావాలని నేను బోధ చేస్తున్నాను. ఏంటి అర్థం చేసుకుంటున్నారా? ఏం చేయాలి? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. చాలా మంది ఈ దినాలలో ఉపకారము ధర్మము చేయటం మర్చిపోతున్నారు. ఉపకారం చేయరు, ఏదో వడ్డీకి ఇచ్చేస్తారు, మరలా లోన్లు ఇస్తారు, మళ్ళా బిగబడతారు. దేవుడు బైబిల్లో వడ్డీకి ఇవ్వద్దు అంటే వడ్డీకి ఇచ్చేస్తారు, వడ్డీకి తీసుకోవద్దు అంటే వడ్డీకి తీసుకుంటున్నారు. క్రైస్తవులు అనేవారు వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ తీసుకోకూడదు. క్రైస్తవులు అనేవారు ఉపకారము చేయాలి, మేలు చేయాలి, కానీ కీడు చేయకూడదు. క్రైస్తవులు అనేవారు ధర్మము చేయాలండి. ఏదైనా ఎవరికైనా బీదగా ఉంటే అక్కర్లో ఉన్నవారిని ఆదుకోవాలని, ఇతరుల భారాన్ని మనం మొయ్యాలని పాత నిబంధన గ్రంథం, ఈశా గ్రంథము నుండి కొత్త నిబంధన గ్రంథం వరకు దేవుడు మనకు చెబుతూనే వచ్చాడు. ఇంకొక మాట, ఒకవేళ మీ ఉపకారాలు చేస్తుంటే, ధర్మాలు చేస్తుంటే ఎవరికి చేస్తున్నారు? అన్యులందరూ కూడా ఎవరికి చేస్తారు? పేదవాళ్ళకి, బట్టలు లేని వారికి. మరి చేయొద్దు అంటలేదు, పేదవారికి చేయండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి అని యెషయా గ్రంథంలో ఉపవాసాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. మరి ఇక్కడ ఏంటి, అక్కడ మాట్లాడిన దేవుడు కృత నిబంధనకు వచ్చేసరికి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఎవరికి ఏమంటున్నారు? వీడు సందేహం రావాలి, పాస్టర్ గారు ఎవరికి ఇవ్వమంటారండి, ఎవరికి చేయాలండి? బైబిల్ పూర్తిగా చదవాలండి, బైబిల్లో ప్రతి అధ్యాయాన్ని ధ్యానించాలి. ఎవరికి ఇవ్వమంటున్నాడు అక్కడ చూద్దామా? 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 17వ వచనం, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్ప వలసిన వారు వలే. ఎవరండి? మీ పైన ఉన్న నాయకులు. ఆ నాయకులు ఎవరంటే మీ గురించి లెక్క చెప్పవలసిన వారు. ఎవరికండి లెక్క చెప్పాలి? తండ్రికా, తల్లికా, అన్నదమ్ముడికా, ఎవరికి చెప్పాలి లెక్క? నేను ఒకడు ఇంకోటికి లెక్క చెప్పే స్థితిలో లేడు. ప్రపంచములో ఒక సహోదరుడు ఇంకో సహోదరుడి గురించి లెక్క చెప్పిన అవసరం లేదు దేవుడు అన్నాడు. కానీ ఒక సహోదరుడు ఇంకో సహోదరుడు రక్షింపలేడు, ఎవరికి లెక్క చెప్పాలి?
वका नायकुड़ यावरंटे आध्यात्मिकमैन नायकुड़ आयने आत्मनु कासे नायकुड़ रायबड़ंदी नी आत्मनु कायिचुन्नारु नी आत्मनु कासे दवरंडी शरीरालनु कासे रक्षक भटुलु कादु शरीरालनु कासे बॉडी गार्ड कादु बॉडी गार्ड रक्षक भटुलु नायकुलु अडमिनिस्ट्रेटर्स कादु नी आत्मकु कापलिगि नी आत्मनु कासे वारेवरंटे वारे सेवकुलंडी दैव सेवकुलु एवरैते नी आत्मनु कास्तुन्नारो वाक्यमु ద్వారా ఎవరైతే నీ పైన నాయకులుగా దేవుడు ఉంచాడో వారిని నీవేమి చేయాలి వారు లెక్క అప్పచెప్పాలి ఏమని ఒక ఆత్మను గురించి ఎవరిని అడుగుతారంటే నీ దగ్గరికి పంపించిన నీ యొక్క సేవకుడైన నాయకుని అడుగుతారు ఏమయ్యా నిన్ను నెల్లూరులో నేను పెట్టాను కదా నెల్లూరులో పెట్టినప్పుడు నెల్లూరు సంఘానికి ఏం న్యాయం చేశావు సంఘంలో ఉన్న 60 మందిని తీసుకొని వెళ్ళిపోయావా చెడ్డ పేరు తెచ్చావా చెడ్డ కాపరి నీ యొక్క కనుగుడ్డు తీసేస్తాను చెడ్డ కాపరి నీ కుడి చేతి యొక్క చూపుడు వేలు కట్ చేస్తాడు రాయబడింది సంఘ కాపరికి శిక్షలు ఉన్నాయండి రెండంతల శిక్షలు ఉన్నాయండి అలా కాదు ఏ సంఘాల్లో నిన్ను నాటాడో అధ్యక్షునిగా అంటే ఒక సంఘ కాపరిగా ఆ సంఘాన్ని నడిపించడంలో పరిశుద్ధాత్మ ఏదైతే నీకు బోధిస్తుందో ఆ సర్వ సత్యాన్ని చెబుతూ వారి ఆత్మలను కాపు కాయాలని చెప్తున్నాడు ఎక్కడుందండి బైబిల్లో యోహాను సువార్త 21:15 మేము చదివితే సీమోనో పేతురు అని దేవుడు 3 సార్లు పిలుస్తూ నీవు వీళ్ళందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా యోహాను సువార్త 21:18 వీరందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు అవును ప్రభువా నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నాను అందరికంటే ప్రేమిస్తే ఏం చేయాలంట నా యొక్క గొర్రెలను మేపుము నెంబర్ 1 నా గొర్రెలను కాపుకాయము ఏం చేయాలండి 2 బాధ్యతలు పేతురు అనేటువంటి సేవకుడికి అధ్యక్షునికి నాయకునికి ఆత్మ ఆధ్యాత్మిక నాయకుడు ఆత్మీయ నాయకుడికి ఏంటి ఆ నాయకుడు అంటే ఎంపీ గాని ఎమ్మెల్యే గాని మంత్రి గాని మోడీ గాని జగన్ గాని వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు శరీరానికి కావలసిన అవసరతలు తీర్చేవారు వారు రాజులైనా ప్రధానమంత్రులైనా సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా నీ శరీరానికి కావలసిన నీళ్లు గుడ్డ రేషన్ వైట్ కార్డ్ అలాగే షుగరు కందిపప్పు ఇవి ఇచ్చేవాళ్ళు వాళ్ళు నీకు రోడ్లు వేయించేవాళ్ళు నీ భౌతిక సుఖానికి వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కానీ నీ ఆత్మకు ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరో తెలుసా దేవుడి పిలుపు అందుకొని దేవుని కోసం తన సర్వాన్ని సమర్పించి తన భార్యలను బిడ్డలను కూడా అనేక అష్ట కష్టాలకు పాలు చేసి దేవుని సేవలో తిండి లేక ఏమి లేక బట్టలు లేక రాత్రింబగళ్ళు పేరు చేస్తూ సంఘం గురించి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కారుస్తున్నాడు పౌలు గారు అంటాడు నేడు 3.5 సంవత్సరాలు సంఘాన్ని గురించి కన్నీళ్లు కార్చాను అనేక సార్లు మీ దగ్గరికి రావాలనుకున్నాను చాలా ఆటంకాల వల్ల మీ దగ్గరికి రాలేదు దినదేమో నేను చనిపోయాను వధింపబడిన గొర్రెలాగయ్యాను ప్రాణార్పణంగా పోయబడుతున్నాను అంటే ఈ మాటలన్నీ దేనికంటే అంటున్నాడు 3.5 సంవత్సరాలు సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే సంఘములో గుంట నక్కలున్నాయంట ఎందుకంటే గుంట నక్కలు కనబడవండి ఆకారంలో చాలా చిన్నవి అవి ఇసుకలు చిన్న చిన్న గోతులు చేసుకుని దాక్కుని వెంటనే బయటకు వచ్చి ఆ పూతను రాల్చేస్తాయండి సంఘానికి పూత విశ్వాసం అండి నిరీక్షణ అండి సంఘం సరైన వాక్యములో విదిగి పూత పెట్టి కాయలు కాసే సమయంలో ఫలాలు కాసే సమయంలో ఏంట ఫలాలు ఆధ్యాత్మికమైన ఆత్మీయ ఫలాలు ఏంటంటే ప్రేమ సాత్వికము ఆశానిగ్రహము అనేటువంటి ఫలాలు కాస్తున్నప్పుడు వెంటనే ఫలము రాకుండా ముందే పూతను ఆ గుంట నక్కలు లాగేసి ఛిద్రము చేసి తినేస్తాయండి ఇంకా కాయలెక్కడాయని అలాగ ప్రార్థన చేసేవాడు నాయకుడు ఆయన అంటున్నాడు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి కాపుగాయి కాయడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు కాపుగాయటం ఆత్మలను చాలా కష్టమండి ఎందుకంటే సాతాను మోక్ష శరీరాల గురించి అడుగుతుంది సాతాను దేవుని దగ్గరికి వచ్చి శోధిస్తుంది నీవు రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను దేవుని ఆలయం పైకెక్కు అక్కడి నుండి దూకొని ఈ శోధనలో పరిశోధన కాదండి పరిశీలన కాదు ఇది సాతాను పెడుతున్న అనేకమైన శోధనలో ఈ టెంప్టర్ లేక టెంప్టేషన్స్ లో తాలుకొని నిలబడగలిగినటువంటి ఆత్మను కాసే దేవుని వాక్యం నీకు అందించేవాడు అందుకే రాయబడింది నీ పైన నాయకులుగా ఉండి ఆత్మను కాసేవాడు
కాస్తున్నావు ఆత్మను, నీవు కాయు నా ఆత్మ నా గొర్రెలను, నీవు నా గొర్రెలను మేపు. దేవుని వాక్యము, దేవుని వాక్యము జీవం గలదై రెండంచెలు గల ఎటువంటి కడుగును కలిగే వాడి గలదై ప్రాణాత్మలను కీలను మురుగును విభజించినట్టుగా వెళ్ళాలి. ఆ వాక్యము ఖడ్గం వలె దూసుకొని ఒకవేళ చెడ్డ ఆలోచనలుంటే అతనిలో ఆ ఆత్మను పాడు చేస్తున్న ఆలోచనలు తీసివేయాలి, ఊహలను తీసివేయాలి. ఛత్ర చికిత్స చేసే రెండంచెల ఖడ్గము ఒక నాయకుడైన పాస్టర్ దగ్గర ఉందనే సత్యాన్ని మర్చిపోకండి అని చెప్తున్నాడు. అదే చూడండి, ఇంకా మాట్లాడుతూ ఇక్కడేమో ఆధ్యాత్మిక నాయకుడు అంటూ మొదటి దశలోనికకు రాసిన పత్రిక 5:12 నుండి చదువుతున్నాను పరముడు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, మీకు బుద్ధి చెప్తున్నాడు వాక్యం చేత, మీ పైవాడుగా ఉన్నాడు. పైవాడంటే మిమ్మల్ని మీ మీద మీ ఆత్మలను కాయటానికి పైవాడు, పైనుండి పిలిచి పైనుండి పిలిపించి అభిషేకించిన ఆయన మీకు బుద్ధి చెప్పు వారిని. మీకు బుద్ధి చెప్తుంటే వాడికి గడ్డి పెట్టద్దు, మీకు బుద్ధి చెప్తున్నాడని వాడి మీద కోపగలకూడదు, బుద్ధి చెప్తున్నాడు కానీ వాడిని అనేక హింసలు చేయకూడదు. ఈయన దైవ సేవకుడు, ఆత్మలు కాసేవాడు, అందరికంటే పైనున్న వాడి దగ్గర నుండి వచ్చినాడు కనుక మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిరి ఘనముగా ఎంచవలను. పనిని బట్టి ఈ కాలం ఏంటంటే గురువులు గోధుమలాగా అందరూ ఒకటైపోయారండి, అందరూ సేవకులేనండి. 10th ఫెయిల్ అయిన వాడు, 9th ఫెయిల్ అయిన వాడు, విద్య అర్హత లేనే లేదండి బైబిల్కి. ఎందుకంటే బైబిల్ తరగతుల్లో చూస్తున్నాం కదా, ఎవరైనా ఎలిజిబిలిటీ, 60 సంవత్సరాలు, 2 కాళ్ళు, 3 కాళ్ళు వచ్చిన వాడు కూడా ఎలిజిబిలిటీ, కళ్ళు లేని వాడు ఎలిజిబిలిటీ. అందులో బాప్తిసం తీసుకున్నవాడు, అసలు బాప్తిసం అంటే తెలియని వాడు, మారు మనసు లేని వాడు కూడా బైబిల్ పడతాడు. అందుకే వాడు హిందువుల మధ్య, ముస్లింల మధ్య, అన్యుల మధ్యకి వెళ్ళి అవమానపడుతున్నారు. నేడు అందరి దగ్గర అవమానపడి అనేక మంది చేత తిట్టించుకునే వాళ్ళని కూడా చూశాను. ఎందుకంటే బైబిల్ ఈజీ అనుకుని పుస్తకం మనకి పట్టుకుంటున్న ప్రతి ఒక్కరు, బైబిల్ ముందేసుకొని చదువుతున్న వాడు, బైబిల్ జ్ఞానం పరిజ్ఞానం కొంచెం కూడా లేని వాడి గురించి మాట్లాడుతున్నాను. ఏంటండి మీ ధైర్యం ఏంటి అలా మాట్లాడుతున్నారు? అవునండి, అది దేవుని యొక్క ఆత్మాభిషేకం వల్ల, పిలుపు వల్ల వచ్చేదే కానీ నీకు నువ్వు తెచ్చుకుంటే వచ్చే జ్ఞానం కాదండి. అర్థమవుతుందా? ఈ దినం వారి క్వాలిఫికేషనే లేదండి చాలా మందికి. అందుకే అంటున్నాడు అక్కడ, మీకు బుద్ధి చెబుతూ వారి పనిని బట్టి, వారిచ్చిన పనిలో వారు కరెక్ట్గా ఉండి, నిన్ను కాస్తున్నాడా వాక్యంతో, ఎల్లవేళ ప్రార్థన చేస్తున్నాడా, నిన్ను కాయటం అంటే ఏంటి చూడండి, 32వ అధ్యాయంలో మోషే ప్రార్థన చేస్తున్నాడండి. ఎందుకండి, నిర్గమకాండములో ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు, వీలైతే ప్రభువా వీరందరినీ పాపాలు క్షమించు, ఒకవేళ నువ్వు క్షమించకపోతే వారి కాదు పేర్లు నా పేరు నువ్వు రాసుకున్న గ్రంథములో నుండి నా తీసే నాయన, నా పేరైనా తీసే గాని వారి పేరు తీయొద్దు అనేటువంటి ఒక కాపుదల, ఒక భద్రత, ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడు సేవకుడు? ఏంటంటే ఆయన ఏం చేస్తాడండి అంటే, ఎప్పుడు మీ గురించి విజ్ఞాపన చేస్తాడు. గువ్వ తన వచ్చేటువంటి గు అనేటువంటి తన కోతను మానుకోదండి. గువ్వలాగా కలవరము చేయమంటుంది సంఘం, సంఘంలో ఉన్న సులమితి కలవరము చేస్తుంది. గు అనేటువంటి ఆ కూత కలవరం ప్రతి నిమిషము అంటూనే ఉంటుంది. గువ్వలాగా ప్రార్థన కలవరము చేయాలి. సేవకుడు 1 గంట ప్రార్థన చేసేవాడు కాదు, నువ్వేదో 1 గంటలు పెట్టుకొని 10 గంటలు ప్రార్థన చేసేవాడు కాదు, 10 గంటల్లో నువ్వు ప్రార్థన, 3 గంటలు ప్రార్థన, 1 గంట ప్రార్థన కాదు. ఎన్నో పాటలు పాడి ఎన్నో వాక్యాలు చెప్పి ప్రార్థన చివరకు వస్తావు. ప్రార్థన అది ప్రార్థన, ప్రార్థన గోపురాలు మళ్ళా, ప్రార్థన యోధులు. యోధ అంటే ఏంటండి, ఖడ్గము తీసుకొని నిరంతరము పోరాడి అవతల వాడిని ఓడించి గెలిచేవాడు యోధ, యోధుడు. అని నువ్వు ఎంత గెలుస్తున్నావు ప్రార్థనలో? ప్రార్థన యోధుడు అయితే పెనుగులాడి పోరాడాలి యాకోబులాగా. యాకోబు మొగసిరిగడి పోరాడాడు. ఎన్ని గంటల నీ పోరాటం? కొన్నిసార్లు అంటాం క్వాలిటీ టైం అంటారు, తెలుసా మీకు? వాట్ ఈస్ మెంట్ బై క్వాలిటీ టైం? చాలా మంది పుస్తకాలు ముందేసుకొని చదువుతూ ఉంటారు. నేను అంటాను వాళ్ళు పాస్ అవుతారా, 99 మార్క్స్ వస్తాయని సవాలు చేసి చెప్తున్నాను ఇక్కడ నుండి దేవుని ఆట మీద. ఎవరండి 24 అవర్స్ పుస్తకాల బట్టి ఐఏఎస్ పాస్ అయింది? ఏంటి ఈ మధ్య 3 గంటలు చదివి ఒక ఆయన అయిపోయాడండి ఐఏఎస్, ద బెస్ట్ ర్యాంక్ వచ్చింది. దాన్ని పుస్తకాలు ముందేసుకొని ఊరిక కంటోపాఠం చేసేవాళ్ళు కాదండి. ఎవరు కావాలా? క్వాలిటీ టైంను ఉపయోగించేవాళ్ళు. ఎంత నీ క్వాలిటీ టైం? 1 గంట, 2 గంటల, 3 గంటల చదివేవాళ్ళు మాత్రమే. ఒకవేళ 2-3 గంటల్లో నువ్వు చదివితే, నీ హృదయానికి ఎక్కితే వాళ్ళండి గొప్ప వాళ్ళు. అర్థమవుతుందా అండి? కాబట్టి పనిని బట్టి చూడండి, పదవిని బట్టి, శరీరాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కాదు. నీ పైన కాస్తున్నాడా లేదా,
ప్రార్థన చేస్తున్నారా లేదా, ప్రతి పనిలో విజయోత్సవంతో వెళుతున్నారా లేదా, ఉత్సాహం ఉంది, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడా? వాక్యం ఉంటుంది, సాక్ష్యం ఉండదు, సాక్ష్యం ఉంటుంది, వాక్యం ఉండదు. వాక్యం కూడా ప్యాషన్గా చెప్తున్నావు, FASSHION, ఫ్యాషన్. బైబిల్ పెడితే ప్యాషన్, భక్తుడు వేషం. దండాలు పెడుతున్నారని అందరికీ, నన్ను కూడా దండాలు పెడతారని, భోజనం బాగా దొరుకుతుందని, డబ్బులు వస్తాయని బైబిల్ పట్టి ఇల్లు తిరుగుతున్న వారు అనేక మంది ఉంటున్నారు. అందుకే పనిని బట్టి వేడుకొనుము, పనిని బట్టి వారితో మిక్కిలి ఘనంగా ఎంచవాలి. ఏంటి మన్నన చేయమంటున్నాడండి, మిక్కిలి ఘనంగా ఎంచమంటున్నారు. ఈ దినాల్లో ఎంతమంది అండి, ఎంతమంది అండి ఆధ్యాత్మిక నాయకులను తిడుతున్నారు, ఎంతమంది ఆధ్యాత్మిక నాయకుడు వారిని ఎగతాళి చేస్తున్నారు, ఎంతమంది ఆధ్యాత్మిక నాయకుడిని ఏసలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో అడుక్కొని వచ్చినట్లు, ఏ ఉద్యోగాలు లేకపోతే సేవకు వచ్చినట్లు అనుకుంటున్నారు. మరి అభిషేకం ఏమైందండి, పిలవటం అంటే పిలిపి ఏంటండి? ఎవరు పిలిపి లేకుండా వచ్చారా? మోషే వచ్చాడా? ఏలియా వచ్చాడా? ఆమోస్ వచ్చాడా? ఎవరు వచ్చాడో బైబిల్ తీసి చెప్తారా? ఈ కాళ్ళన్నీ అరిగిపోయిన తర్వాత గుర్రము కాళ్ళకు డెక్కలు కొట్టినట్టు అరిగిపోతే, అరిగిపోయిన తర్వాత వస్తావా? ఏం చేస్తావు? ఇంట్లో కూర్చుంటావా భయపడి కరోనా అని? పరిగెత్తగలవా పిలుపులాగా? ఏంటి కాలం అంతా బాగుంటే పరిగెత్తుతావు, కాలం బాగాలేకపోతే ఇంట్లో కూర్చుంటావు, ఏంటండి సేవ? సేవ ఏంటి? కాబట్టి నువ్వు మన్నను ఎవరు చేయాలా? మన్నన అంటే గౌరవం. ఎవరికి ఇవ్వాలా? పనిని బట్టి గౌరవం ఇవ్వు. అలాగా వారిని మిక్కిలి ఘనంగా ఎంచు, వారిని ప్రేమించు. ఎంచవాలని వేడుకుంటున్నాడండి పౌలు గారు. మొదటి దశలో నీకైక చదివామండి. ఇప్పుడు హెబ్రీకి వస్తే అందుకే అంటున్నాడు అక్కడ చూడండి 13వ అధ్యాయం. దాన ధర్మాలు చెయ్యండి అని అంతవరకు రాసేసుకున్నావు, ఉపకారమును ధర్మమును చేయుడి, మర్చిపోవద్దు. తర్వాత చదివావా కాంటెక్స్ట్ ఏంటో? పైన చదువు ఏముంది, కింద చదువు ఏముంది, చదవం. ఒక్క మాట రాసుకుంటాం బంగారు, ఉపకారము ధర్మము చేయమాకుడి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి మీరు ఇవ్వండి. ఏంటి చాలా మంది క్రైస్తవుడికి తెలియంది ఏంటంటే, అనేక మంది హిందువులాగా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ముఖ్యంగా ఎవరు తినాలి, దేవుని డబ్బు ఎవరు తినాలి, దేవుని డబ్బు ఎవరు తినాలి, ఎవరు తినటానికి అర్హులంటే, హెబ్రీ పత్రిక చెప్తుంది ఎవరు తినటానికి అర్హులంటే, మీ పైన ఉన్న నాయకులు. వారు మీ ఆత్మలను కాస్తుంటే వారు, మీ ఆత్మ గురించి లెక్క చెప్పవలసిన వారైతే వాళ్ళు. దేవుడు లెక్క అడిగేది మోషన్ అడుగుతున్నాడు. మీ వాళ్ళు చూడు ఏమవుతున్నారు, వాడు దూరం చేసుకున్నారు, వాళ్ళు ఎగురుతున్నారు. వెళ్ళు మోషే అన్నాడు, కానీ వెళ్ళు అహరోన్ అనలేదు, వెళ్ళు మిరియామ్ అనలేదు, వెళ్ళు బిలామ్ అనలేదు. దేవుడు మోషేను పంపాడు తన ఆత్మను కాయటానికి, ఆత్మను గురించి లెక్క అప్పచెప్పడానికి. వారిని మనన చేయి, వారికి గౌరవం ఇవ్వు. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ ఏంటండి, మర్చిపోవద్దండి అట్టి యాగాలు దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైన యాగం ఏంటి నీకు తెలుసా? యాగం అంటే త్యాగం. ఒక మంట వేసి అందులో తన పశువును బలి చేసి, తలను విడదీసి, చర్మాన్ని విడదీసి, కాలయాన్ని విడదీసి, గుండెను విడదీసి, గుండె మీద ఉన్న కొవ్వును విడదీసి, ఆ మండుతున్న కందకముల మీద ఉన్న ఆ బలిపీఠం మీద దాన్ని దహించి, కందకం మీద రక్తాన్ని చుట్టూ బలిపీఠం చుట్టూ పోయాలండి. రక్తము ప్రాణము అవయవాలన్నీ కూడా దేవునికి బలించి చంపి కాల్ చేయాలి. అంటే దేవునికిచ్చింది ఇక నీకు పనికిరాదని నువ్వు తీసుకోకూడదు, దాని మీద ఆశ ఉండకూడదు. దేవుని దేవునికే కానీ. అందుకే ఒక వ్యక్తి నేను బలి దేవునికి సాక్రిఫైస్ చేసుకున్నానంటే బలి చేసుకున్నావని, అర్పణ చేసుకున్నావని. నీవు లివింగ్ సాక్రిఫైస్, సజీవంగా దహించబడిన వాడవని, ఇక ఈ లోకానికి పనికిరాని వాడవని, నీ అవయవాలన్నీ కూడా దేవుని కోసమని, నీ కోసం కాదని, అవి ఎప్పుడో మృతమైపోయి అవి ఎప్పుడో దేవుని కోసం సమర్పించబడి కాల్చబడినవి అని తెలుసుకోవాలి. తెలుసంత లోతుగా వాక్యం. ఇక్కడేం రాస్తున్నావు, ఏమంటున్నాడు? అట్టి యాగము దేవునికి ఇష్టం. అవండి ఉపకారమనేది యాగం అండి, ధర్మమనే యాగం అండి. ఎవరికండి చెయ్యాలి? నీ పైన నాయకులుగా ఉన్నాడే. ఆ ఏ నాయకుడు? మీరు అనుకున్న నాయకుడు చాలాసార్లు ప్రార్థన చేస్తుంటారు, మా నాయకుడిని దీవించండి. ఎవరండి నాయకుడు? ఏంటి చదివారా బైబిల్? ఇప్పుడన్నా నాయకులు ఎవరు? మోషే నాయకుడు, ఆయన ఆధ్యాత్మికమైన నాయకుడు, దేవుడు నిర్మించిన వాడు. అహరోను ఒక ప్రీస్ట్, పాత్రిబంధన గ్రంథంలో
ఆధ్యాత్మిక ఆత్మను నడిపించే నాయకుడు, ఆత్మనాయకుడు యేసయ్య రాజు. ఎలా? యేసయ్య ఆధ్యాత్మిక రాజు. యేసయ్య పరలోకానికి రారాజు, ఈ లోకానికి కాదు. అందుకే అన్నాడు, నా రాజ్యం ఈ రాజ్యము కాదు. ఆయన ఒక నాయకుడు, ఆధ్యాత్మిక నాయకుడు. అందుకే కర్ర కత్తి పట్టకుండా ఆయన విప్లవం ఇప్పుడు కొనసాగుతుంది. అందరి విప్లవాలు పోయాయి. నెపోలియన్ బోనాపార్టీ విప్లవము, ఇదిగో ఈ మధ్య ఎర్రజెండ ఎన్నికల విప్లవము, ఇంకా రాజుల విప్లవము, బ్రిటిష్ వారి విప్లవము, భారతదేశ విప్లవము, అన్ని అంతరించి పోగా యేసు విప్లవం కొనసాగుతుంది. ఇది రక్తపాతాన్ని ఒలికించేది కాదు, మాటల గారడి, మాటలతో ఒక మాట అంటే పది మాటలని కోపపడి కర్ర పట్టి కత్తి పట్టి దూకేది కాదు అది విప్లవం. అందుకే పేతుడు కత్తి పెడితే కత్తి పట్టిన వాడు కత్తితో నశిస్తాడు. కత్తి నీ వరలో పెట్టు. ఒకవేళ నేను కత్తి తీసుకుంటే ఎంతమంది చనిపోతారంటే 12,000తో సమానమైన సేవకులైనటువంటి ఆత్మలైన దేవదూతలు వచ్చి నా పక్షమును యుద్ధం చేసి ఒక్క నిమిషంలో మటుమాయం చేయగలవు. ప్రపంచాన్ని భస్మీపటలము చేయగల శక్తి దేవునికి ఉంది. నేను చేయలేనా? ఎందుకు మౌనంగా ఉన్నాను అంటున్నాడు అర్థం చేసి. కాబట్టి నీ పైన ఆధ్యాత్మిక నాయకులుగా ఉండి నీ ఆత్మను కాస్తున్నారే వారికి దాన ధర్మాలు చేయండి. బైబిల్ ఎంత లోతుగా ఉందో తెలుసా? ఇలా చెప్తే ఉంటారంటే ఆయన పిలుపు పత్రికలు అంటారు. పిలుపు పత్రిక తీయండి. ఏంటండి, మీరు మీ గురించి చెప్పుకుంటున్నారు కాదు, వాక్యాన్ని ఉన్నదిన్నట్టు చదవకుండా వాక్యం మానవ జ్ఞానాన్ని. ఒక ఆయన అమెరికా వెళ్ళొస్తాడు, అమెరికా జ్ఞానం. ఈ మధ్య ఒక డాక్టర్ చెప్తున్నాడు, డాక్టర్ జ్ఞానం. ఆయన వైద్యం చేయమంటే వైద్యం చేసుకోక కరోనా పేషెంట్ దగ్గర ఆయన బాగు చేయక, ఎంతమందో కరోనా పేషెంట్ ఆనందయ్య మందుచ్చి బాగు చేస్తుంటే ఈ ఆనందయ్యకు మందు లేక వచ్చి నేను వాక్యం చెప్పాను ఆమెకు బాగేంది కడుపు నొప్పి అంటాడు. ఏమండి కడుపు నొప్పి టాబ్లెట్ వేసినా పోద్దండి. ఏం అద్భుతాలు చేస్తా డాక్టర్, ఎందుకు నువ్వు రాలేదు ఫుల్ సర్వీస్కి చెప్పండి. దేవుని సేవకు రాక ఉద్యోగాలు చేసుకుంటూ నీ వృత్తిలో నీకు సబ్జెక్ట్ లేక వేరే వృత్తి మీదకి వస్తున్నావే డబ్బు సంపాదనక నాన్న. దేనికి వస్తున్నావు నాన్న? కరోనాలో ఆనందయ్య మందు పంచుతుంటే నువ్వు హాస్పిటల్ ఉన్న సీట్ ఇచ్చి కూర్చొని మందు పంచకుండా నువ్వేంటి ప్రార్థన చేస్తున్నావు నాన్న? బుజ్జి కన్నా ప్రార్థన చేయొచ్చు కాదని లేదు, వాక్యం చెప్పొద్దు సువార్త. నువ్వు మరలా సేవకుని విమర్శిస్తున్నావు, అసలు సేవ గురించి నీకు తెలియని వాడు. ఇక్కడ చూడండి, 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 14వ వచనం చదువుతున్నా. ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. ఏంటండి, పౌలు గారి శ్రమలో పాలు పుచ్చుకోవాలంటండి. పౌలు గారు ఎవరండి? సేవకుడండి. పౌలు గారు ఎవరండి? ఆత్మలు కాసేవాడండి. పౌలు గారు ఎవరండి? సంఘానికి అధ్యక్షుడుగా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి నిన్నుకున్నవాడు వాడండి. కాబట్టి మీరు పాలు పొందాలా? మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. అంటే ఆయన కష్టాలతో మనకెందుకండి చెప్పండి? మాకు తెలియదండి ఆయన సంగతి, ఆ ఇటువంటి మాకెందుకు అనే వాళ్ళు లేరా? కానీ చూడండి, ఇక్కడ నా శ్రమలో పాలు పుచ్చుకున్నది మంచిది. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింప నారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. మీకు తెలియను, ఫిలిప్పీయు సంఘములో ఉన్న వారు మాసిదోనియ సంఘములోనున్నటువంటి పౌలు గారికి వారు సహాయం చేస్తున్నారట, వారు ఆయన శ్రమలో పాలిభాగస్థులయ్యారట. వాళ్ళెందుకండి? ఫిలిప్పీలు చేశారు, మాసిదోనియా సంఘం వారు, కొరింది సంఘం వారు ఏమీ చెయ్యలేదు. ఎందుకని? వీళ్లకు దాన ధర్మాలు చేసేటువంటి ప్రవృత్తి గాని వృత్తి గాని లేనే లేదు. మాటల గారడి ఉంది, బయట చెప్పడం బూరలు ఊదడం ఎక్కువ ఉంది. దేవుడు మత్తయి 6వ అధ్యాయంలో బూరలు ఊదద్దంటూ ఊతారు, ఎందుకంటే గొప్పలు చెప్పుకుంటారు. అందుకే చూడండి, ఏది చెయ్యొద్దన్నాడో అదే చేస్తారు. బలవంతంగా పొడవటం లాక్కోవటం లాగానే ఉంటూ ఉంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, ఇవి నా మాటలు కాదండి. ఫిలిప్పీయులారా, మాసిదోనియాలో వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో పుచ్చుకునే విషయంలో ఫిలిప్పు సంఘాన్ని మించిన వారు లేరట. మీరు తప్ప ఏ సంఘము వారు, ఏ సంఘము వారు పాలివారు కావాలండి. శమరలో పాలివారు కావాలి, ఇచ్చే దాంట్లో పాలివారు కావాలని
దేవుడు కోరుకుంటున్నాడు సేవకులతో పాలివారవ్వాలండి. ఈ దినాల్లో సేవకులతో పాలివారవటం లేదు, లేస్తే సేవకుల మీదకి వెళ్ళిపోతున్నారు. సేవకులు కూడా ఎలా ఉన్నారంటే ఏదో పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళలాగా బైబిల్ పట్టుకున్నారు, జీవితంలో ఏది త్యాగము చేయలేరు. వారికి ఉద్యోగాలు కావాలా, భార్య ఉద్యోగం చేయాలా, భర్త మాత్రం బిజినెస్ చేయాలి, అలాగనే అన్ని వ్యాపకాలలో వీళ్ళు ఉంటారండి. రాజకీయ పలుకుబడిలో ఉంటారు, నాయకులుగా ఉంటారు, పదవి వ్యవహారం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, డబ్బు బంగారం వెండి ప్లాటినం సంపాదనలో ఉంటారండి. వీళ్ళు నాయకులే కనుక వాళ్ళను చూసి అనేక మంది వేరే విధంగా అనుకుంటున్నారు. ఇంకా ఏముందండి చెప్తున్నాడు, సరే ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చడం సహాయం చేస్తారు. అంటే దెస్సలోనిక సంఘంలో వస్తే అక్కడ కూడా వచ్చాడు, ఏంటి మాసిదోనియా నుండి పిలుపుకి వచ్చారు, వాళ్ళు చేయలేదు, పిలుపు నుండి చేశారు, పిలుపు నుండి దెస్సలోనిక సంఘానికి వస్తే అక్కడ కూడా ఏం చేశారంటే మాటి మాటికి అవసరాన్ని తీర్చారండి. అర్థమవుతుందా వాక్యం? ఇది నేను రాశానా, నా కవిత్వమా, లేక పిలుపు పత్రిక ఏమన్నా నేను మార్చానా? మీరే ఆ వాక్యాన్ని చదువుకోండి. ఒకవేళ ఇందులో తప్పు నేను చెప్తే అడగమని అంటున్నాను, నేను సభాముఖంగా అడగండి. ధైర్యం కాదు ఇది, నా జ్ఞానం కాదు, దేవుడు చెప్పింది. మాటి మాటికి ఆయన అవసరం తీర్చారా? అసలు ఏంటండి పౌలు గారికి అవసరం వాళ్ళు కూడా తీర్చడానికి? ఈ కాలం ఏముంటున్నారంటే సేవకులతో వాళ్ళు సేవ చేస్తుండి, పని చేస్తుండి, సంఘాన్ని కాస్తూ, ఆత్మల మీద కాపుదల దేవుడు పెడితే ఆత్మలు కాస్తున్నారు, శరీరాన్ని పోయినా కాస్తారండి. ఒక ఆత్మను కాసి పరలోకానికి అప్పచెప్పడం, పరలోకం కాకుండా పాతాళానికి పంపకుండా చూడడం చాలా గ్రేట్ అండి. అది ఒక ప్రార్థన, నిరంతర విజ్ఞాపన, వారితో మాట్లాడటం, వారి గురించి అంగలార్చడం మోషేలాగా, అది చేయాలండి. ఏంటి ఏం పని చేస్తున్నాడు ఇంట్లో కూర్చోని అంటారు? ఇంట్లో కూర్చోలేదు, ఇలా చెప్తున్నామే అది వాక్యం అండి. నడిచి రావాలి, ఎన్ని వారాలు కష్టపడాలి వాక్యం రావాలంటే. ఒక ఆయన పాట రాయటానికి 70 రోజులు తీసుకున్నాడండి. ఏంటి 2 చరణాలు పాట రాయటానికి 70 రోజులు అండి? ఏంటి 1 నిమిషంలో పాట రాసేవాళ్ళు ఉన్నారు తెలుసా? 1 నిమిషం అండి పాటకి దేవుడిస్తే, 70 రోజుల శ్రమలో ఒక్క పాట. ఆయనకి ఇచ్చిన బహుమానం ఎంతో తెలుసా? చాలా డబ్బులు ఇచ్చారు, బంగారం ఇచ్చారు. మరి దేవుని వాక్యాన్ని తీసేస్తున్నావు, అది ఒకరోజు చెప్పేదా? నోట్స్ రాసుకొని 1 పుస్తకం 2 పుస్తకం 3 పుస్తకం ఏమండి, 4 పుస్తకాలు కాదండి. దేవునితో నువ్వు అడిగి చెప్పవలసిన వాక్యం అండి అది. నువ్వు వాడడం కష్టపడి దేవుని దగ్గర పొందుకున్న వాక్యం అండి, దానికి నీ వెళ్ళంతండి. నువ్వు కడుతుంది ఏదో వచ్చి చెప్పేస్తారనుకుంటున్నావా? రా నువ్వు చెప్తూ. క్రికెట్ ఆడేటప్పుడు అంటారు నేను బ్యాట్ పుచ్చుకున్నట్టు, ఏంటి అది సచిన్ టెండూల్కర్ అలా కొడుతున్నాడు అంటున్నావు. 21 సంవత్సరాల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినటువంటి సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే నువ్వు సాడవు, నువ్వు బ్యాట్ అంటలేవు మాట్లాడతావు, బ్యాట్ తీసుకుని నేను కొట్టాననుకో అని కూర్చున్నవాడు అనేక మాటలు మాట్లాడతాడు. నువ్వు ఆ పని చేయగలవా? నీ బంగారం నీ వెండి నీ ఉద్యోగాన్ని వదులుకోగలవా? పిలిచినప్పుడు నీ బిడ్డలను నీ భార్యను నువ్వు త్యాగం చేయగలవా? నీ సమయాన్ని త్యాగం చేయగలవా? ఏం త్యాగం చేయాలో చెప్పు, చెప్పు. ఏం త్యాగం చేయగలవు? చేయలే, ఎందుకంటే ఆ డెడికేషన్ నీ రక్తంలో ఉండాలి, దేవుడు పిలుపు పిలిచినప్పుడు ఉండాలి. అందుకే దశలనికైకి వస్తే నా అవసరం తీర్చాడు. నా ఎవరు? పౌలు గారి అవసరం ఆ యొక్క దశలనిక సంఘము తీర్చింది, సంఘము తీర్చిందని రాయబడింది. ప్రార్థన చేసుకోవడం లేదు, వెళ్ళి మీరు అప్పు తెచ్చుకోమని లేదు, వడ్డీకి తెచ్చుకోమని లేదు. బైబుల్ తెలిస్తూ మాట్లాడు, వడ్డీకి ఇవ్వచ్చా, వడ్డీ తెచ్చుకోవచ్చా? క్రైస్తవుడిగా వ్యాపారం చేస్తున్నావు, దేవుని బిడ్డలు అడిగినప్పుడు నువ్వు వడ్డీకి ఇవ్వాలని చూస్తున్నావు, వడ్డీకి పొమ్మంటున్నావు. అంతే దేవుడు మాట్లాడు, నా పొరుగు వారు ఎవరు అని అడిగితే లూకాసు వార్తలో ఆయన చెప్తున్నాడు, నీ పొరుగు వారు ఎవరు ఉదాహరణ చెప్పాడు, ఎవడు దొంగల చేత కొట్టబడి నీ కళ్ళ ఎదురుగా అనేక శ్రమలు పడుతున్నాడు వాడు నీ పొరుగు వారు అంటే వాళ్ళు ఎవరో ఒక్క సమరీని తెలిసిన పొరుగు వాడు ఎవరు? నీకు తెలుస్తుందా నీ పొరుగు వారు? తెలిసినా కొన్ని విషయాలు తెలియనట్టుంటావు. బైబిల్ దగ్గరికి వచ్చాక బంగారు వాక్యాలు నీకు ఇష్టమైన వాక్యాలు చెప్తావు, నీకు ఇష్టమైన వారు మెసేజ్ చెప్తే విని అది రాసుకుంటావు. తప్పు కదా అది, బైబిల్ అలా లేదు. నువ్వు నమ్మేస్తున్నావు మనిషి జ్ఞానాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, రాజకీయ పలుకుని బట్టి బట్టి నీతో ఏదో మంచి చెప్పాలని మోసం చేస్తున్నావు. ఈ మధ్య ఒక ఫ్యామిలీ కోచ్ కన్సల్టెంట్ సమ్ చౌదరి గారు చెప్తున్నారు టీవీలో,
ఆమె భార్య భర్తల అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ భర్తలను నటించమంటుంది. ఈ దినాలు అలా ఉన్నాయి, నటించకపోతే అవుదంట. ఏంటి ప్రేమను నటించమంటుంది, యాక్టర్లు అవ్వాలందరూ కూడా. బైబిల్ ఏం చెప్తుందండి, నటన జీవితం కాదు, కరెక్ట్గా ఉండండి, యథార్థంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, నమ్మండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రపంచ జ్ఞానం నటించమంటారు, నటిస్తే అందరూ నమ్మేస్తారని చెప్తుంది. ఆమె ఏం చేద్దామండి బైబిలా వాళ్ళ. అలానే దినం కూడా బోధకులు కొంతమంది మిమ్మల్ని మెప్పించడానికి చెప్పిన వాక్యాలను మీరు తీసుకొని దానికి కనెక్ట్ అయిపోతున్నారు. కానీ నీ దగ్గరుండి నీ ఆత్మలు కాయడానికి దేవుడు పంపించిన నీ దగ్గర ఉన్న వ్యక్తిని నువ్వు నిరాకరిస్తున్నావు. ఆయనకు దానము ఉపకారము చేయవలసిన ధర్మం చేయవలసిన నీవు నీ పైన నాయకుడుగా దేవుడు ఇచ్చితే నీ పైన ఉన్నాడు ఆయన, నీ పైన నిన్ను పైన పెట్టాడు, అతన్ని త్రోసిపుచ్చుతున్నావు. ఎవరికి చేయమన్నాడు దాన ధర్మం? బైబిల్ తీసి చదివి పరిశుద్ధాత్మనితో మాట్లాడితే ఆ విధంగా నడుచుకో. అందుకే ఇక్కడ రాయబడిన మాట, నా అవసరం మీరు మాటి మాటికి తీర్చారు. దైవ సేవకుని అవసరం ఎవరు తీర్చాలి? ఈ మధ్య ఒక ఆయన, నేను ఇంత కట్టలేను అంటే వాడు వేరే వాళ్ళకు ఫోన్ చేస్తే ఆయన అంటాడట, ఆయనకి చేయాల్సింది ఏదో మేము చేసేసాం అంతే, ఆయనతో మాకు సంబంధమే లేదు. బా ఆయన ఎవరో మేమెవరో తెలియదు. ఉద్యోగానికి తీసుకునేటప్పుడు ఏమంటారు, మేమంతా చూస్తాం మిమ్మల్ని అంటారు. దుబాయ్ వెళ్ళిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వారికి చెప్పేది ఒక పని, చేయించేది ఒక పని. ఒక ఆవిడనైతే బిల్డింగ్ పై నుండి రెండు కాళ్ళు కట్టి కిందకి ఆలా తీశారు. మీ అవసరాలన్నీ చూస్తామని అవసరం అయితే ఆయనకు మాకు సంబంధం లేదు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసాం, మీరు వాళ్ళు చూసుకోండి అన్నారు. చెప్పండి, ఒకరి భారం ఒకరు మొయ్యమంటే నువ్వేం చేస్తున్నావు? బైబిల్ని తూచా తప్పకుండా పాటించకుండా నువ్వు పాటలు పాడేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, బైబిల్ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్చుకుంటున్నావు. ఇక్కడ ఏమంటున్నాడు, దశలోని కైవారు తీర్చాడండి. ప్రతిసారి మాటి మాటికి ఆయన అవసరం. రెండోదండి, నేను ఈమెని అపేక్షించి ఇలాగ చెప్పటం కాదు, కానీ నీ లెక్క విస్తార పరం రావడం. ఏంటి ఈవిని ఆశించి అపేక్షించి చెప్పడం? ఈవి అంటే బహుమానం. మనం ఏదైనా చెప్పాడుగో సేవకుడైనా, ఆయన ఇలా చెప్పాడరా, ఆయన ఏదో అవసరం ఉండి చెప్పాడరా, ఆయనకేదో డబ్బులు కాబట్టి చెప్పాడరా, ఆయనకేదో బీదరికం ఉండి చెప్పాడరా. అదే ధనవంతుడు వచ్చి కానీ ఈ మాట చెప్తే డబ్బుల వర్షం కురిపిస్తావు. నిజమైన అవసరం ఉన్నాడు చెప్తే అక్కరలో ఉన్నట్ట. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా అవసరం తీర్చుట ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు నేను. ఎందుకు చెప్తున్నాను, మీకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. మీరు ఆయనకి ఇవ్వడం వల్ల, సేవకుడు అవసరం తీర్చడం వల్ల విస్తారమైన ఫలం మీకు వస్తుంది. ఈ దినాలలో విస్తారమైన ఫలం రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఇవ్వడం లేదు గనక. ఏమి ఇవ్వాలి ఆయనకు? మీరు అవసరం తీర్చడం లేదు గనక. ఎవరు తీర్చాలి? మన ఇంటికారు వస్తే పక్కింటికి వెళ్ళానంటే ఎలా ఉంటుంది? సువార్తకి వెళ్తే గ్రామం, మీ గ్రామం ఇది కాదండి, మీ ఊళ్ళో అక్కడ అక్కడ చెప్పండి సువార్త, తెలుసా? ఎందుకు ఇలా జరుగుతుంది? నీ దగ్గర ఉన్న వాళ్ళ కాకుండా ఎవరో ఉండాలి. అసలు పని చేయని వారి గురించి ప్రార్థన చేయమంటున్నావు? పని చేయని వారి గురించి నువ్వు ఇవ్వాలని ప్రేయర్ చేయమంటున్నావు? అతని పని అంతా పనిని బట్టి సన్మానించమంటున్నాడు, పనిని బట్టి జీతం ఇవ్వమంటున్నాడు, పనిని బట్టి గణపరచమంటున్నాడు. అది వాక్యంలో చెప్పే సత్యం. ఈ వాక్యాలు నువ్వు దాచిపెట్టేస్తావు, నీకొచ్చిన బంగారు వాక్యాలే తీసుకుంటావు. ఏమొస్తుందండి ఇస్తే? నీ పైన నాయకులుగా ఉండి నీ ఆత్మను కాసే వారికి ఇస్తే విస్తారమైన ఫలం వస్తుంది. విస్తారమైన ఫలము మీకు వస్తుంది అంటున్నాడు. ఫలం రావాలంటే అందుకే చాలా మంది అంటారు, ఎందుకు ఇవ్వాలండి అంటే ఎందుకు ఇవ్వాలి, నీకు ఫలం వస్తుంది. నీవు నిష్ఫలంగా నువ్వు చెవ్వాలంటే ఇవ్వద్దు. దాన ధర్మాలు నువ్వు చెయ్యొద్దు, దాన ధర్మాలు నువ్వు చేయవద్దు, సత్యాన్ని దాచిపెట్టవద్దు. దేవుడు ఒప్పుకో, వారు ఆత్మలు కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దుఃఖముతో పని చేస్తున్నారు వాళ్ళు, ఆనందముతో పని చేయాలి. కిందనే ఉంది, వారు ఆనందము చేయినట్లు వారి మాట విని వారికి లోబడుడి, దుఃఖముతో కాక వారు దుఃఖముతో కాక వారు ఆనందంతో పని చేయాలి. పని చేయాలంటే ఏం చేయాలి మీరు?
చెప్పండి ఏం చేయాలా వారి మాట విని వారికి లోబడాలి ఇది లోబడమంది ఎవరికి ఆత్మను కాసే నాయకుడికి లోబడమంది ఎవరికి ఆత్మను కాసే నాయకుడికి వారి మాట వినమని చెప్పింది ఎవరికి మీ దగ్గరికి పంపిన ఆత్మ వాళ్ళు కాసేటువంటి నాయకుడికి మీరేమంటున్నారు ఆయన కాదు మేము భయపడేది అందుకే మోషేని ఎదిరించారు రాళ్లతో కొట్టబోయారు యేసును రాళ్లతో కొట్టబోయారు పౌలును కొట్టి కిటికీలను తోసేశారు అపొస్తలులను కొట్టి వ్యవస్థలను చేసి బెత్తాలతో కొట్టి జైల్లో వేశారు ఆ నాటి నుండి ఈనాటి వరకు దెబ్బలు తింటున్నారు అనేక మంది సేవకులు జకర్యాను బలిపీఠం కింద చంపేస్తారు ప్రవక్తలను చంపేస్తారు అని ముఖాలు రాయబడి ఉంది వారు దుఃఖంతో పని ఇప్పుడు దుఃఖంతో పనిచేస్తే ఏమొస్తుంది శాపము హిందువులు ఏమంటారు నెగటివ్ ఫోర్స్ అంటారు మీ చుట్టూ మీ కుటుంబాలు మీ బిడ్డలు మీ చుట్టూ నెగటివ్ ఫోర్స్ ఉంటుంది అదే అంటారు శాపం అని దుమ్ము కానీ పడితే ఇంట్లో నెగటివ్ ఫోర్స్ ఉందని వారు కలిసి రాదని వారు ఏం పట్టుకున్నా ఆ పని ఇవ్వదని వారి ఇంట్లో ధనం ఉండదని ఉద్యోగాలు ఉండవంటారే నెగటివ్ ఫోర్స్ అలాగే మీకు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తానంటే నిష్ప్రయోజనము వారు దుఃఖపడి కన్నీరు కారుస్తూ కృంగిపోయి పని చేస్తే నిష్ప్రయోజనం అయిపోతారు వారికి లోబడాలి వారి మాట వినాలి దాన ధర్మాలు ఎవరు చేయాలి తెలిసింది కదా ఇప్పుడు నేను అలాని సంఘానికి చెయ్యొద్దని చెప్పటం లేదు నెక్స్ట్ వాక్యంలో ఎవరికి ఏమి చేయాలో చెప్తాను ఇది ఫస్ట్ ఒకసారి చెప్పాను సెకండ్ ఎపిసోడ్ అయితే థర్డ్ ఎపిసోడ్లో నేను చెప్తాను కనుక వాక్యంని ఉన్నదున్నట్టుగా నేర్చుకోండి మీ పై నాయకులుగా ఉండి మీ ఆత్మలు కాస్తున్నవారు మీ ఆత్మలను అప్పజెప్పవలసిన వారు ఆయనను సన్మానించాలి మన్నన చేయాలి ఆయన్ని గణపరచాలి ప్రేమించాలి ఆయన మాట వినాలి ఆయనకు లోబడి ఉండాలి ఆయన అవసరతను మాటి మాటికి తీర్చాలి అందుకే తిరుపతిలో అంటారు మీరు పంపించినవన్నీ కూడా మనోహరమైనవి ప్రీతికరమైనవి అంటారు అక్కడే మనోహరంగా ప్రీతికరంగా అందరు చేయని విధంగా సంపూర్ణంగా ఉండాలి అడుక్కునేటట్టు ఏడుస్తున్నట్టు దిక్కబోయినట్టు ఆత్మ నలిగిపోయినట్టు అతను మీ దగ్గర ఉంటాం విని ఉండకూడదు పిలిపత్రిక చదవని 4:15 నుండి తర్వాత ఈ మాట చెప్పిస్తున్నాను క్లెమెంతు ఆ ఇంటి స్త్రీలకు వందనాలు చెప్తున్నాడు పౌలు గారు వారు సువార్తలు నాతో సహకారులు సహకారులుగా ఉన్నవారు కూడా వందనాలు ఆ స్త్రీలు పౌలు గారి సువార్తలు వారు చేరి సువార్త ప్రకటించి వారు కూడా అన్నిట్లో సహకారం చేశారు నీవు సేవకునికి సహకారం చేయకుండా వారి మాట వినకుండా లోబడకుండా నువ్వే వాక్యం చెప్పుకొని నువ్వే నడిపించుకొని నువ్వే ఏం చెప్పావు నీ ఇష్టమే చేసుకుంటూ పోతావు దేవుడు ఎందుకు పంపించాడు యేసయ్యను దేవుడు ఎందుకు పంపించాడు మోషేను దేవుడు ఎందుకు పంపించాడు నీ దగ్గరికి నీవు లోబడాలని నీవు వారి మాటలు వినాలని వారు చెప్పిన శిక్షణలో నువ్వు ఉండాలని శిక్షణలో నేర్చుకొని పైకి రావాలని మర్చిపోతున్నావు గురువు లేకుండా విద్య అబ్బదు గురువు లేని విద్య అబ్బదు కనుక వినండి అన్నాడు లోబడండి అన్నాడు దాన ధర్మములు చేయాలి ఉపకారం చేయండి ప్రార్థన చేద్దాం నిఖిలుగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి నీ పాదాలకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నీ అపార కృప ప్రేమను బట్టి వందనాలు ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అవి ఇష్టమైన దేవుని చేయకుండా దేవునికి కష్టమైనటట్టు చేస్తున్నారు దేవుని కష్టపెడుతున్నాం ప్రభువా మీ యొక్క హృదయాన్ని కష్టపెడుతున్నాం ఏమి చేయాలో తెలియని వారు బైబిల్ చదవగా చదవగా తెలియని వారు చాలామంది అబద్ధ ప్రవక్త అబద్ధ బోధకులు ఉండగా ఈ కృపాకాలంలో మీరుండి నా తండ్రి రాబోయే దినాలు చెప్పే వాక్యం ఒక సంఘానికి మేలుకరమైన వాక్యం చెప్తుండగా నా తండ్రి మీరు దీవించమని నీకై ఇచ్చేవారుగా వచ్చి సంఘాన్ని అభివృద్ధి చేయడానికి సహాయం చేయమని సంఘంను అభివృద్ధి చేసి దీవించమని పనిని బట్టి గణపరచాలని పనిని బట్టి వారిని సన్మానించాలని అలాగే లోబడాలని ప్రేమించాలని ఇస్తేనే విస్తార ఫలం వస్తుందని ఇవ్వకపోతే నిష్ప్రయోజనం అయిపోతారని ఎవరు నిష్ప్రయోజనం కాకుండా సంఘం నిష్ప్రయోజనం కాకుండా కుటుంబాలు నిష్ప్రయోజనం కాకుండా విస్తారమైన ఫలం వారికి దయచేసి దశలోనిక సంఘంలాగా పిలిపి సంఘంలాగా మాటి మాటికి మా అవసరాలు మీరు తీర్చిన ఆయన ప్రీతికరమైనవిగా చేయడానికి సహాయం దయచేయమని
యేసయ్య దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా కాసాహారం మీరు మాకు దయచేయం, మా రుణస్థులు మీరు క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించు, మా శోధనలకేమి తప్పించు, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మతోడే నడిపించను గాక, ఆమేన్. అందుకే వందనాలు, గాడ్ బ్లెస్ యు, గో ఇన్ పీస్. దేవుని మన దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్.